మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, వెయిట్ చేయించాం, మిమ్మల్ని క్షమించడం కోరుతూ. చాలా దూరం నుంచి వాళ్ళు రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందిలో కూడా అయింది. సరే, మనం అందరం ప్రణయ్ అమృతుల పోరాటాన్ని చూసాం, ప్రణయ్ని బలి తీసుకున్న కుల దురహంకార హత్యను చూసాం. ఆ హత్యకు ముందు ఈ కుటుంబం అనుభవించిన ట్రౌమా వర్ణనాతీతం. పెళ్లి చేసుకుంటామన్నప్పటి నుంచి, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ బిడ్డని కాపాడుకోవడానికి ఈ తల్లిదండ్రులు నిరంతరం పోరాడారు. ఆ తర్వాత ఆ కొడుకు హత్య జరిగిన రోజు నుంచి ఆ కోడల్ని కడుపులో పెట్టుకుని ఎన్నో సమస్యలు, ఎన్నో దాడులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి పోలీసుల సపోర్ట్ తోటి వాళ్ళు ఒక యుద్ధం చేశారు. కోడల్ని కాపాడుకోవడానికి, కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడానికి ఒక యుద్ధం చేశారు. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అటువంటి దారుణాలు జరిగాయి. ఎవరో మంత్రగాళ్ళ పేరుతో వస్తారు, ఎవరో ప్రభువు మాట్లాడిస్తాడని వస్తారు, ఎవరో స్నేహితులు అని వస్తారు, రకరకాలుగా జరిగినాయి. ఎవరో సీమంతం పేరుతో వస్తారు. ఈ రకంగా ఎన్నో జరిగాక నల్గొండలో కానీ, మిర్యాల్లో గూడలో కానీ ఎక్కడ పాపని డెలివరీ చేయించుకుందాము అనేటువంటి, ఎక్కడ చేయించుకున్నా భయమే, డెలివరీకి ఎక్కడ చేరినా భయమే. టెస్ట్ల కోసం హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వస్తే సెల్ఫీలు, ఫోటోలు, అంటే అనుక్షణం అభద్రతతో ఆఖరికి వాళ్ళ కోడల్ని భద్రంగా తెచ్చుకున్నారు. ఆ అమ్మాయి కాపాడుకున్నారు. ఆ అమ్మాయి సుఖ ప్రసవం అయింది. ముప్పయో తారీఖు వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. అమృత ప్రణయ్ల మొదటి పెళ్లి రోజు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజు పెళ్లి 4 గంటలకు అయింది వాళ్ళకి. పోయిన సంవత్సరం 2018 30 జనవరి సాయంత్రం 4 గంటలకు పెళ్ళయింది. అదే 30 జనవరి 2019 సాయంత్రం 4:07 వాళ్ళకి మనవడు పుట్టాడు, బాబు పుట్టాడు. ఆ బాబు 3.1 కేజీ వెయిట్తో, అమ్మాయి నార్మల్ డెలివరీ, అందరూ బాగున్నారు. ఆ రోజు కొంత ప్రెషరు, ఆ ఫోన్లు వచ్చి ఫోటోలు పంపమని అంటే వాళ్ళు చాలా ఒత్తిడికి గురయ్యారు. ఈ సందర్భంగా మాకు మొదటి నుంచి మీడియా మాకు అండగా ఉంది. అటువంటి మీడియాతో మా దుఃఖము, మా కష్టం, మా సుఖం మేము పంచుకుంటామని వాళ్ళు ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టుకున్నారు. ఇప్పుడు బాలస్వామి గారు మాట్లాడారు. బాలస్వామి తండ్రి, ప్రేమలతో తల్లి సజయ గారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా క్షమించామని అడుగుతున్నా. మీడియా వల్లనే నా కుటుంబం ఇలా బ్రతుకున్నాం. పోలీసు రక్షణలోనే మేము బ్రతుకుతున్నాం. పోలీసు మీడియా వల్లనే మా కుటుంబం ఇలా బ్రతుకుంది. ఆ అమ్మాయి మా బాబు పరిచయం అప్పటి నుంచి 7.5 సంవత్సరాలు అనేకమైనటువంటి గొడవలతోని గడిచింది. చాలా టెన్షన్స్. గత సంవత్సరం 30వ తారీఖు జనవరి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ స్టిల్ ఈరోజు వరకు కూడా అనేక రకమైనటువంటి ప్రెషర్స్, చాలా వేదన అనుభవిస్తున్నాం. లాస్ట్కు నా బాబును కూడా కోల్పోయాను. ఆ హత్యను చూసి చాలామంది ఏడ్చారు, బాధపడ్డారు. కానీ ఒక తండ్రిగా నాకెంత బాధ ఉంటుందో అర్థం చేసుకో. సరే, జరిగింది. చంపిన తర్వాత కూడా మళ్ళీ నా కుటుంబం వెంట పడటము, రకరకాలుగా వేరే వాళ్ళని పంపించటము, ఏదో రకంగా అమ్మాయిని తీసుకుపోవాలనటము. అమ్మాయి కూడా మా మీద, మా ఇంట్లో చూపించినటువంటి ప్రేమతోనే మా దగ్గరికి వచ్చింది. వస్తే అమ్మాయిని కూడా మేము కాదనలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మాయికి అన్ని రకాలుగా చూసుకుంటున్నాం కాబట్టే అమ్మాయి మా దగ్గర ఉండగలిగింది. ఈరోజు అమ్మాయి కడుపులో ఉన్నటువంటి బాబు, పాపో బాబో మాకు మొన్నటి వరకు తెలియదు. కానీ కొంతమంది ఏదో పెట్టేసి బాబు పుట్టాడని ఫేక్ న్యూస్ పెట్టేసి రకరకాలుగా అప్పుడు కూడా మమ్మల్ని ప్రెషర్కు గురి చేశారు. మేము చాలా బాధపడ్డాము, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అసలు ఎవరు చేస్తున్నారు అని మీడియా వాళ్ళు చాలామంది బోర్లు చేసి అడిగారు. నన్ను లేదండి, కాలేదని చెప్పాము. తర్వాత కూడా ఏ హాస్పిటల్కు వెళ్ళాలన్నా అందరు గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటే వేరే ప్రాబ్లం అండి, అదండి ఇదండి అని చెప్పి
చాలా ఇబ్బందులు పడ్డాం. మిర్యాలగూడలో డెలివరీ చేసుకుందామంటే టెక్నాలజీ సరిగా లేదు, ఏమన్నా అవుతుందేమని భయంతో అప్పుడు కూడా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఇక హైదరాబాద్లో మంచిగా అమ్మాయికి మంచి నార్మల్ డెలివరీ కావాలి, మంచి హెల్త్ మంచిగా ఉండాలి, బేబీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో గత నెలలో వచ్చాం. మేము 1 మంత్ అయింది. 1 మంత్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం, ఎవరికి తెలియకుండా సీక్రెట్ ప్లేస్లో పోలీస్ ప్రొటెక్షన్లో ఉండి పాపకు నొప్పులు వచ్చినప్పుడు తీసుకెళ్ళి హైదరాబాద్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మాట్లాడుకొని మంచి ట్రీట్మెంట్ కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ దేవుని దయ వల్ల బాబు తర్వాత అమ్మాయి కూడా ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పాపైనా మేము హ్యాపీగా సంతోషించే వాళ్ళము. కానీ అసలు మిరాకిల్ ఏందో తెలియదు, కానీ మా బాబు బర్త్డే ఈరోజు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మా దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి నాది. అదే రోజు 30వ తారీఖు మ్యారేజ్ డే రోజు, ఆ టైం ఏందో తెలియదు. మా బాబు పుట్టింది కూడా బుధవారం నాడు, సేమ్ బుధవారం రోజు మళ్ళీ పుట్టాడు. పుట్టిన సంతోషం కంటే మాకు చాలా బాధ ఉంది. వాడికి తెలుసు బాబు పుడతాడు అని నాకు చాలాసార్లు చెప్పాడు. ఈ బాధ తీరంది. అయితే నేను ఎక్కువసేపు మాట్లాడలేను, కానీ ఇంకొక విషయం కరాఖండిగా చెప్తాను. నేను న్యాయం వైపు పోరాడతాను, ఇది మాత్రం పక్క. లాస్ట్కు నా ప్రాణం తీసినా సరే, నా చిన్న బాబుకు కూడా అదే చెప్పాను, అన్నయ్య లాస్ అయ్యిండు, నా నీకు ఒకవేళ డాడీ, కొంతమంది చాలామంది బెదిరించారు టిల్లు చిన్ని నన్ను, మిగతా కుటుంబం ఉన్న జాగ్రత్త చూసుకో, వాళ్ళు దుర్మార్గులు, ఇంటర్నేషనల్ మన ఐఎస్ఐ తీవ్రవాదులు కూడా అందులో హ్యాండ్ ఉన్నది, వారు ఎట్లాగా శిక్ష పడుతుంది కాబట్టి ఒక మర్డర్కైనా అదే కేసు, 2 మర్డర్స్కైనా అదే కేసు, నిన్ను చంపేస్తారు, ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కమ్మని చెప్పారు. కానీ నేను మా చిన్న బాబుకు ఒకటే చెప్పాను, డాడీ ఉన్నా లేకున్నా కానీ లేదని అనుకో, నేను మాత్రం న్యాయం వైపు ఉంటా టిల్ బా చిన్ని అని చెప్పాను. న్యాయం వైపే ఉంటాను నేను. అన్నయ్యకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్లకు శిక్ష పడేంత వరకు నేను పోరాటం చేశాను. ఆ పోరాటంలో లాస్ట్కు నాకేమైనా కావచ్చు, కానీ నువ్వు మాత్రం ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే డాడీ నేనున్నాను కూడా చూడకుండా డాడీ ఇట్లా చేసిన అనుకోవద్దు, నేను న్యాయం వైపు వెళ్తున్నాను అని చెప్పాను. మా చిన్నబాబు కూడా అంగీకరించాడు. నాకేమైనా సరే, నా కుటుంబానికి ఏమైనా సరే, కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తాను. దానికి మీ మీడియా సహకారం నాకు కావాలి, పోలీసు వాళ్ళ సహకారం నాకు కావాలి, సమాజం సహకారం కూడా నాకు కావాలి. ఎందుకు శిక్ష పడాలంటున్నానంటే, ఈ దేశంలో తప్ప వేరే దేశాలు ఎక్కడ ఈ కులాలు లేవు. కులాల వల్లనే, ఒక క్యాస్ట్ వల్లనే నా బాబు చంపబడ్డాడు. కాబట్టి కులాలు లేని సమాజం, మనకు మనిషికి కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ ఒకటి ముఖ్యమైన ఇంపార్టెంట్. గుణం మంచిగా ఉండాలి, స్తోమత ఉండాలి. గుణం మంచిగా ఉందా, స్తోమత అతడు చాదగలుగుతాడా, లేదా ఒక జులాగి తిరిగే వ్యక్తి లేకుంటే చాదగలుగుతాడా, రెండు విషయాలు చూసుకొని చూడాలి. ఆ విషయంలో అమ్మాయి చూసిర్రు మీరు, ఆయన ఎంత ఇష్టపడుతుందో. తర్వాత గుణం ఉండడం వల్లనే ఆ అమ్మాయి అన్ని రోజులు మా ఇంట్లో ఉండగలిగింది. ఈ రెండు విషయాలని నేను దృష్టిలో పెట్టుకొని క్యాస్టిజం పోవాలనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమాజం అంటే ఈ ఆర్థిక అసమానతలు పోవాలని రిజర్వేషన్ పెట్టారు. కానీ సాంఘిక సమానత్వం కూడా ఆర్థిక సమానత్వం ద్వారా వస్తుందని అనుకున్నారు, కానీ సాంఘిక సమానత్వం అనేది రాలేదు. ఎంత ఆర్థికంగా ఉన్నా కానీ సాంఘిక సమానత్వం లేదు. కాబట్టి ఆ రెండు వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తానని, ఆ పోరాటంలో నన్ను ఏమన్నా చేసినా కానీ ఎవరు ఏమీ బాధపడకండి, ఎందుకంటే ఇప్పటికే తేళ్ల థ్రెట్ ఉంది. మిర్యాలగూడలో సర్చ్ చేస్తున్నారు, నిన్న కూడా హాస్పిటల్ దగ్గర కూడా చాలామంది ఇచ్చేశారు. నేను హాస్పిటల్లో కూడా గోప్యంగా ఉంచాను, ఇంకా 2-3 రోజుల్లో మేము కూడా వెళ్ళిపోతాము. కాబట్టి మీడియాకు కూడా ఒకటే విషయం చెప్తున్నాను నేను, మీకు ఎందుకు ఇవ్వలేదు వెంటనే అంటే, ఆ రోజు 4:30కు డెలివరీ కావడం జరిగింది. బాబు కండిషన్ ఎట్లా ఉంది అనేది కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు ఏదో దాంట్లో పెట్టేస్తారట, అందులో వెళ్ళి టెస్టులు చేస్తున్నారు. ఈ అమ్మాయి టెన్షన్లో ఈ అమ్మాయి ఉన్నది, తర్వాత భయం వల్లనే మేము మీడియాకు ఇమ్మీడియట్గా చెప్పలేదు, ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. వేరే విధంగా అనుకోవద్దు మీడియా మిత్రులు, నేను ముందే చెప్పాను కదా, మీ వల్లనే ఇదంతా మాకు మేలు జరుగుతుంది. కాబట్టి అక్కని అడిగి, అక్క ఎట్లయినా చేసి మీడియా వాళ్ళకి నేను చెప్పుకోవాలక్క అని చెప్పాను. కాబట్టి మీరు వేరే విధంగా అనుకోకుండా ఇంకా ముందు చేసేటటువంటి, మేము చేసే మా కుటుంబం చేసేటువంటి పోరాటంలో మీరంతా సహాయం అందించండి. మన దేశంలో సమానత్వం వచ్చేంత వరకు మీ పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి కులాంతర వివాహాలు ఎక్కువ నిర్మూలన, కులాంతర వివాహాలు కావాలని, కులం నిర్మూలన కోసం పోరాటం చేస్తాము.
ఆ దిశగా మేము పయనం చేస్తాం కాబట్టి మీ సపోర్ట్ తప్పకుండా ఉండి మన దేశాన్ని ఈ కులాలు లేని సమాజాన్ని నిర్మించుకొని ప్రపంచంలోనే అగ్ర దేశంగా మనం కూడా చూడాలంటే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీరు సహకరించండి దీనికి. ఓకే, థ్యాంక్ యూ. ప్రేమలత గారు, ఈరోజు మా కొడుకు బర్త్డే అండి. ప్రణయ్ బర్త్డే ఈరోజు. అయితే బాబు బాబు మళ్ళీ మన్వంటి రూపంలో వచ్చేసాడండి. మళ్ళీ ప్రణయ్ కూడా సేమ్ ప్రణయ్ ఫేస్లే ఉందండి. మొత్తం బాబు కూడా అవే చిన్నప్పుడు నేను చూశాను కాబట్టి మొత్తం అవే ఒప్పడుతున్నాయండి. పోలికలు మొత్తం అవే ఒప్పడుతున్నాయి. హ్యాపీగా ఉంది కొద్దిగా, కానీ ఇంకా వాడు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడండి బాబు పుట్టినందుకు. కానీ రాక్షసులు అసలు బతుకునేవి లేదండి. ఇంకా వాళ్ళ మదర్ ఇంకా చేస్తుందండి. ఇంకా మీడియేటర్స్ని ఇంటికి పంపించి ఇంకా ఇక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్నారండి. అయితే ఇక్కడికి మేము వచ్చినప్పుడు కూడా కొన్ని రెంట్స్ ఇళ్ళల్లో వెతికామండి. రెంట్కి అడిగినప్పుడు ఏం క్యాస్టు అని అడుగుతున్నారండి అందరూ. ఏం క్యాస్ట్ అయితే ఇస్తారండి అసలు ఈ ప్రజలు? ఇంకా వీళ్ళ మారుతీరావు లాంటి కులపిచ్చి రాక్షసులు ఇంకా ఉన్నారండి ఈ సొసైటీలో. వాళ్ళు మారాలి ముందు. వాళ్ళు మారితేనే ఈ క్యాస్ట్ అనేది పోతుందండి. నా కొడుకులాగా ఎవరు బలి కావద్దు. ఇంకా వాళ్ళ మదర్ కూడా ఇంకా చేస్తుందండి. ఇంకా ఏం కావాలి ఆమెకి? అదొకటి మాకు కావాలండి. ఇంకా ఏమి ఇంకేవన్నీ చంపాలి ఆమె. బయట ఉండి మొత్తం నడిపిస్తుందండి వాళ్ళ మదర్ మాత్రం. ఇంకా అందుకనే మేము అక్కడ ఉండకుండా ఇంకా ఈ సిటీలోనే చేయించుకున్నామండి. బాబు అమ్మ మదర్ బాగున్నారండి. అమృత బాగుంది, బాబు కూడా బాగున్నాడు. కానీ నా కొడుకు లాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రావద్దండి. మేము రోజు రోజు అసలు బాబు లేకుండా ఇప్పుడు పుట్టిన హ్యాపీ కూడా లేదండి మాకు. ఒక్కటే చెప్పాలండి, అంటే ఇంత దారుణం జరిగిన తర్వాత ఒక ఆడపిల్ల తన సహజమైనటువంటి రైట్, అంటే ఒక సేఫ్ ప్లేస్లో, తనకు అందుబాటులో ఉన్నటువంటి ప్లేస్లో సేఫ్గా డెలివరీ అవ్వటం అనేటటువంటిది ఒక హక్కు. అట్లానే తన ప్రైవసీని గౌరవించమని అడగటం కూడా ఒక హక్కు. కానీ ఇప్పుడు ఏమవుతోంది అని అంటే, ఒక హాస్పిటల్ని వెతుక్కోవటం కోసము, సేఫ్గా ఉంచాలి అనేటటువంటి వెతుక్కోవటం కోసము ఈ క్షణం వరకు, అంటే డెలివరీ అయ్యే క్షణం వరకు కూడా ఏ హాస్పిటల్లో తెలియకుండా హైదరాబాద్లో ఒక అమ్మాయి తిరిగింది అని అంటే మనం ఆలోచించుకోవాలి. అంటే ఎంత ఒత్తిడి ఆ అమ్మాయి మీద పనిచేసింది, ఆ కుటుంబం మీద ఎంత పనిచేసింది. ఇట్లాంటి పరిస్థితులు నిజానికి ఎక్కడ ఉండకూడదు. పేదరికము వేరే అంశాలు కాదు, కేవలము రక్షణ లేకపోవడం అనేటటువంటి. హాస్పిటల్కి వెళితే సెల్ఫీలు తీసుకోవాలనుకునేటటువంటి పిచ్చి జనం ఉన్నటువంటి. ఎందుకండి ఆ అమ్మాయి అంత కష్టంలో సంవత్సరం తిరగకుండా భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక ఆడపిల్లతో సెల్ఫీలు దిగాలనుకునేటటువంటి వికృతం ఏంటి? ఎవరికైనా కానీ ఎందుకు దిగాలి అసలు? ఆ అమ్మాయి దిగాలనుకుంటుందా? ఎవరో ఒక ఆమె మహిళా సంఘాల పేరు చెప్పుకుని వెళ్ళి నేను సీమంతం చేశాను, నాకు ప్రతి దాంట్లో నేను చేశా. మహిళా సంఘాలుగా ఎవ్వరము చెయ్యము అట్లాంటి పనులు. చెయ్యగలిగితే బాధితులకి సహాయం నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళదు. ఎవ్వరు గొడవలు పెట్టేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మేము హామీ ఉన్నాం. నేను సంధ్య ఇక్కడ ఉన్నాం, మీకు అందరికి తెలిసినటువంటి వాళ్ళు. ఏమిటి వికృతానందం? ఇంత అవసరమా? జరిగినటువంటి దారుణంలో వాళ్ళు ఇప్పుడు కాపాడుకోవాల్సింది ఆ బాబుని కాపాడుకోవాలి, ఈ కుటుంబం మొత్తం కాపాడుకోవాలి, తమను తాము కాపాడుకోవాలి. వాళ్ళు రక్షణగా ఉండటం, వాళ్ళని రక్షణగా ఉంచడం అనేటటువంటిది సమాజం బాధ్యత, మనందరి బాధ్యత. మీడియాగా, ప్రజా సంఘాలుగా ఈ మొత్తం విషయంలో నిలబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరిది బాధ్యత. వాళ్ళు సేఫ్గా ఉండటం అనేటటువంటి, వాళ్ళు సేఫ్గా ఉంచడం అనేటటువంటిది పోలీసుల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. జరగబోయేటటువంటి విచారణలో, ప్రణయ్ హత్య కేసు విచారణలో నిష్పక్షపాతంగా ప్రభుత్వం వ్యవహరించి తీరాలి. ఎలాంటి ఒత్తిడులు లేకుండా, ధనానికి లొంగకుండా, కులానికి లొంగకుండా, రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా న్యాయ విచారణ జరిపించాలి. అది మా అందరి డిమాండ్. మీడియా కాకుండా మాకు ప్రజా సంఘాలు కూడా చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేశారు.
మొదటి నుంచి కూడా చాలామంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత అక్క వాళ్ళనిద్దరిని కూడా అడిగినప్పుడు కూడా మాకు హాస్పిటల్ దగ్గరికి వచ్చి కొంచెం ట్రీట్మెంట్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు, వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కేవలము భద్రత రీత్యా తప్ప వేరే ఏమీ మేము ఉంచాలని అలా ఏం లేదు. సెక్యూరిటీ ప్రాబ్లం వల్లనే మేము అట్లా ఉండాల్సి వచ్చింది తప్ప వేరే ఏం లేదు. మీడియాకు నేను మిర్యాల కూడా వెళ్ళిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే నిన్న జరిగిన దానికి మీడియా వాళ్ళు ఏమన్నా బాధపడ్డారేమో అనే ఉద్దేశంతోనే అక్కతో మాట్లాడి అక్క ఎట్లయినా చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలక్క అని చెప్పి నేను రావటం అనేది జరిగింది. మాట ఇవాళ హంతకులు ఇంకా కుట్రలు చేస్తున్నారు, హంతక కుటుంబాలు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ దుర్మార్గాన్ని, ఈ నీచపు, ఈ కుట్రపూరిత ఆలోచనలని తిప్పికొట్టాలి. వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం వాళ్ళని బహిష్కరించాలి. అది హంతకుల కుటుంబం. తల్లి చెప్పింది ఇంకా ఏం కావాలి, ఆ కుటుంబానికి ఏం కావాలి, ఇంత స్ట్రగుల్ అయి మేము బతికిస్తూ మేము బ్రతకడం కోసం పోరాడుతున్నాం, బిడ్డను బతికించుకోవడం కోసం, మేము బతకడం కోసం పోరాడుతున్నాం, ఇంకా ఏం కావాలి అని ఒక ప్రశ్న అడిగింది. కాబట్టి ఆ కుటుంబాన్ని సామాజికంగా పౌర సమాజం వెలివేయాలి ఇటువంటి హంతకుల్ని. అట్లాగే వాళ్ళ బతుకు వాళ్ళు బతికితే మంచిగా ఉంటుంది, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వాళ్ళని వెంటాడడం, హాంట్ చేయడం అనేది చాలా క్రూరం. పోలీసులు కూడా ఇప్పటికీ వాళ్ళు భద్రతను కల్పిస్తున్నారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ కూడా రావాలా వద్దా అనే విషయంలో కూడా పోలీసులు అనుమతి తీసుకుని రావడం కోసం ఒక ప్రయత్నం జరిగింది. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రెస్ మీట్కి వెళ్ళాలా వద్దా అనే దానికి కూడా వాళ్ళు టెన్షన్ అనుభవిస్తున్న స్థితి. ఎందుకంటే పోలీసులు కౌన్సిలింగ్ చేశాక, కేసులు పెట్టాక బాహాటంగా డేలైట్ మర్డర్ హాస్పిటల్లోనే జరిగింది ప్రణయ్కి, వాళ్ళకి ఎంత భయం ఉంటుంది, అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఖచ్చితంగా కుల నిర్మూలన కోసం, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని కూల్చడానికి నిలబడిన ఈ కుటుంబానికి దన్నుగా అందరూ ఉండాలి. ఎవరైనా క్లెయిమ్ చేసుకోవడం ఇక్కడ ముఖ్యం కాదు, వాళ్ళు కోరితే మేము సహాయం చేయడానికి వచ్చాం. అట్లానే వాళ్ళు కోరితే ఎవరైనా రావచ్చు, కానీ వాళ్ళు కోరకుండానే వెళ్ళి ఇబ్బంది పెట్టే పని ఎవరు కూడా చేయకూడదు. ఇవాళ ప్రజా సంఘాలుగా ఉన్నా వ్యక్తులుగా ఉన్నా, బహుశా వాళ్ళని డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఎవరు ప్రజా సంఘాలు వాళ్ళు కాదు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేదా ఇండివిజువల్స్. కానీ ఇవాళ మేము మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే దానివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి ఎవరైనా వాళ్ళు కోరితే సహాయం అందించాలి, వాళ్ళకి అందరి గురించి తెలుసు కాబట్టి వాళ్ళు కోరితే సహాయం అందించాలి. కానీ దూరిపోయి ఇళ్లలోకి స్ట్రెస్ పాస్ అయిపోయి చొచ్చుకొని పోయి సహాయాలు చేస్తామని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళకి చాలా అనుభవాలు వచ్చేసినాయి. ఎవరు మంచోళ్ళో ఎవరు చెడోళ్ళో కూడా తెలియదు, అందరూ మంచిగా మాట్లాడుకునే వస్తారు. వాళ్ళ కొడుకు చనిపోయాక సానుభూతి పేరుతో చాలా మంది వస్తే ఆ వచ్చిన వాళ్ళు, ఉదాహరణకు ఒకటి చెప్తా, అమృత దగ్గరికి వీళ్ళ అబ్బాయి ఫ్రెండ్ అని ఒక అతను వస్తే, మా అబ్బాయి ఫ్రెండే కదా, నిజంగా మా అబ్బాయి ఫ్రెండే కదా అని వీళ్ళు అలౌ చేస్తే అమృత దగ్గర మాట్లాడడానికి వెళ్తే పిల్ల టక్కన ఫోన్ తీసుకుంది. ఫోన్ తీసుకుని క్షణాల్లో ఫోన్ చెక్ చేస్తే వాడి ఫోన్లు వాళ్ళ అమ్మకి, అమృత వాళ్ళ అమ్మకి, వాళ్ళ పిన్నమ్మలకి, వాళ్ళ బంధువులకి కాల్స్ ఉన్నాయి. వెంటనే అమ్మాయి ఎంత షార్ప్ అంటే అనుక్షణం తను తాను కాపాడుకోవడం కోసం చాలా అలర్ట్గా ఉంటుంది అమృత. వెంటనే క్షణాల్లో కేసు పెట్టించింది వాడి మీద. అంటే ఒక తమ్ముడు ఫ్రెండ్గా, వాడి తమ్ముడు ఫ్రెండు, అంటే వీళ్ళ కొడుకు ఫ్రెండు, అంటే కొడుకు ఫ్రెండ్గా వచ్చి అసలు తెలిసిన వాళ్ళుగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అట్లా చేస్తారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు కోరుతారు ఎవరి సహాయమైనా తీసుకోదలుచుకుంటే, ఇట్లా ఎవరు పడితే వాళ్ళు దూరి డిస్టర్బ్ చేసి వాళ్ళని నిలువెళ్ళ అభద్రతా భావంలోకి నెట్టొద్దు. వాళ్ళు చేస్తుంది ఒక సామాజిక ఉద్యమం, సామాజిక పోరాటం, కుల నిర్మూలన కోసం మా కొనెముకు పిరు వరకు పోరాటం చేస్తున్న అన్న కుటుంబానికి అండదండలు అందించాలి మీడియా మిత్రులు అందరికీ అని చెప్పి మీ అందరి సహకారానికి థ్యాంక్స్ కృతజ్ఞతలు. తర్వాత కొన్ని ఛానళ్ళు వీళ్ళ దంపతుల్ని మీడియా స్టూడియోలకు పంపించమని అడుగుతున్నారు, అది సాధ్యం కాదు అనేది కూడా మీ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఇక్కడ నుంచి పోలీస్ సెక్యూరిటీలోకి వెళ్ళిపోవాలి.